నామమాత్ర పులిజుతో వందల కోట్ల ఫిషరీస్ స్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారన్న కథనంపై స్పందించి విలేకరుల సమావేశంలో ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు మరియు రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గౌడ్లు ప్రసంగించారు. అధికార పార్టీలో అలీబాబా అందరూ దొంగలేనని అభివృద్ధి చేతకాదని దోచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం వారికి పట్టదని ధ్వజమెత్తారు. ప్రముఖ దినపత్రికలో పలమనేరు పట్టణానికి సంబంధించి ఇటు మదనపల్లె నేషనల్ హైవే పలమనేరు టు మదనపల్లె నేషనల్ హైవేకి ఇటుపక్క ఎంతో వ్యాపార కలాపాలు జరిగే జౌలి వీధికి మధ్యలో ఉన్నటువంటి మత్స్య శాఖకు సంబంధించి సుమారు 2 ఎకరాల భూమి అక్కడ ఉన్నది. దానిపైన కొంతమంది అధికార వైసీపీ పార్టీ నాయకులు కన్నుపడింది. ఏ విధంగానంటే ఏ విధంగానైనా సరే 99 సంవత్సరాల లీజుకు దక్కించుకొని నామమాత్రపు ఫీజు చెల్లించి మనం ఈ రోజు అక్కడ వ్యాపార కలాపాలు చేసి కోర్టు గడించాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచింప చేసే విషయం నేను చెప్తున్నాను. ఈ రోజు పలమనేరు పట్టణము దినదిన అభివృద్ధి చెందుతా ఉంది. ఇక్కడ ఎందుకంటే ప్రశాంతంగా ఉండే పలమనేరులో ఇటు కర్ణాటక తమిళనాడుకి మధ్యలో ఒక త్రివేణి సంఘం లాగా ఈ పలమనేరు అభివృద్ధి చెందుతా ఉంటే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు కానీ పాలక వర్గాలు కానీ పరిపాలించినారు. ఎవరికి రానటువంటి ఐడియాలు ఈ అధికార వైసీపీ నాయకులకు మాత్రం ఈరోజు వారికి ధనార్జనే ధ్యేయంగా పలమనేరు పురపాలక సంఘాన్ని అక్రమార్జనకు ధనార్జనకి ఒక కార్యాలయంగా మార్చేస్తారు ఈ అధికార వైసీపీ నాయకులు. ఎందుకురా అంటే ఎక్కడ కూడా కానీ గతంలో పలమనేరు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందల్లా అన్ని వర్గాల వారికి కొన్ని కొన్ని స్థలాలు కేటాయించి వాటి వాటికి సామాజిక వర్గాల వారీగా కళాకారుల కోసం అప్పుడు కేటాయిస్తే ఈరోజు అలీబాబా అందరూ దొంగలే. పలమనేరు మున్సిపాలిటీ పరిస్థితి ఏమవుతుంది అధికార పార్టీ నాయకులు అలీబాబా అందరూ దొంగలే. గత పాలకులు పలమనేరు అభివృద్ధికి పాటుపడితే ఈరోజు స్వలాభం కోసం ప్రతి ఒక్క చోట మోట నాయకుడు కూడా వాళ్ళ అభివృద్ధిగా పాటుపడుతున్నారు. ఇక్కడ సొసైటీ సిడిసి సిఎంఎస్ సొసైటీ భూములు కాని దేవాదాయ ధర్మదాయ శాఖ భూములు కాని పురపాలక సంఘ భూములు కాని అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఎక్కడైనా ఎటువంటి అభివృద్ధి కోసము ఈరోజు ప్రముఖ పేపర్లో వచ్చిన న్యూస్ మత్స్య శాఖ సమస్యల ఇది గురించి కబ్జాదారు 99 ఏళ్ళు రాష్ట్ర బీజేపీ తీసుకొని కొంతమంది కబ్జాదారు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు వచ్చినప్పటి నుంచి రూలింగ్ వచ్చినప్పటి 3.5 సంవత్సరంగా పలమనేరులు కబ్జా చేస్తారు తప్ప వేరే అభివృద్ధి పనులు ఏ ఒక్కటి చేయలేదు. దానికి ఉదాహరణ ఏమంటే గంగవరం దగ్గర సివిల్ సప్లై ఆ బిల్డింగ్ ఉంది గోడౌన్ దానికి 99 ఏళ్ళు లీజు తీసుకొని దాన్ని బినామ పేరులో వాళ్ళు లీజు తీసుకుంటున్నారు. అదే విధంగా గంగమ్మగుడి స్ట్రీట్ లో ఈ మన సింగిల్ సొసైటీ సింగిల్ విండో సొసైటీ స్థలం ఉంది దాన్ని కొంతమంది నాయకులు 99 ఏళ్ళు లీజు తీసుకొని వాళ్ళ ఈ అంగళ్ళకు దుకాణాలకి వాళ్ళు సొంతంగా చేస్తుంటున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో మన ఈస్ట్మన్ గుడి మాన్యాలు కూడా ఉన్నాయి అవుట్లు కూడా తక్కువ రేట్లకి యాక్టివ్లో వచ్చేసుకుని ఆ బినామీ పేరుతో చేసుకుంటున్నారు. ఈ విధంగా గుడాతుమూడిలో మన పార్టీ పంచాయతీ బోర్డులో ఉన్నప్పటి నుంచి ఒక ఇది ఉండింది ఈ కంపోస్ట్ యార్డ్ ఆ యార్డ్ కూడా ఎవరో కొంతమంది ఈ మధ్య బినామీ పేరుతో దాన్ని లీజు తీసుకుని దాన్ని పంచుకుంటారు. ఈ విధంగా అలీబాబా అందరూ దొంగలు మాదిరి అందరూ ఒకటి ఎవరికి ఏది కావాలో వాళ్ళు పంచుకోమని ఇచ్చేసుకుంటారు. కానీ ఇటువంటి ఇది దుర్మార్గమైన రాజకీయం ఎక్కడ ప్రజలకు సేవ చేయండి. మీరు సేవ చేద్దాం కూర్చున్నారు సేవ చేసి మీ స్వలాభాల కోసము మీరు ఇట్లా అక్రమ ఆర్జన సమంజసం కాదు. మేము మా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం మేము దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి మేము వచ్చినటువంటి ఇవన్నీ మొత్తం టోటల్ గా మనం కోర్టు ద్వారా హామీ చెప్తామని కోరుకుంటూ ఈ సభ తిరుగుతున్నాము. జై హింద్ జై తెలుగుదేశం.